ఈ మాట ఎలా చెప్పగలరు? అందరికంటే ఆ పరమశివుని మీరే ఎక్కువగా ప్రేమిస్తున్నారని. ఇంకా పూజ కాకుండానే భగవంతుడికి నైవేద్యం పెట్టకుండానే ప్రసాదం భోంచేసేవారు. అసలు మీరెలాంటి భక్తులు? ఎలా ప్రేమిస్తున్నారు? ఎలాంటి మిత్రులు మీరు? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. అత్యద్భుతం, ఈ శివలింగం చాలా అందంగా ఉంది. మీరు ఊరికే మెచ్చుకుంటున్నారు, అసలు చేయాల్సిందంతా మిగిలే ఉంది. లేదు, ఇది నాకు చాలా అందంగా ఉందనిపిస్తోంది, ఇంకా చేయడానికి ఏముంది? మీకు ఇది సంతృప్తి కలిగించిందేమో, కానీ నా మనసుకి నచ్చేంత వరకు నేను దీనిని తీర్చిదిద్దుతూనే ఉంటాను. కనిపించే అందం కంటే ముఖ్యమైనది దానిని తయారు చేసేవారి సంకల్పమే. నా సంకల్పం ఒకటే, నేను మహాదేవుడి కోసం ఏం చేసినా సరే సర్వశ్రేష్టమై ఉండాలి. నాకు పూర్తి నమ్మకం ఉంది మహాదేవుడు కూడా మా శ్రద్ధకి సంకల్పాలకే ప్రాధాన్యతనిస్తారని. సంకల్పం స్వచ్ఛంగానూ ఉన్నతంగానూ ఉంటే వారికి మహాదేవుడి ఆశీస్సులు తప్పక లభిస్తాయి. చాలా చక్కగా చెప్పావమ్మా రాధా, మహాదేవుడు భక్తుడి సంకల్పాన్నే చూస్తాడు. ఇది తమరెలా చెప్పగలరు? చెప్పడానికేముంది రాధా, నాకు కూడా సరిగ్గా తమరిలాగే మహాదేవుడి గురించి చాలా తెలుసు. అయితే తమరు కూడా మాకు తగిన సహకారం అందించండి, మనం ప్రేమతో మహాశివరాత్రి పర్వదినాన్ని ఆచరిద్దాం. నాకు పూర్తి నమ్మకం ఉంది ఏ కార్యాన్ని ప్రేమభావంతో చేసినా సరే దాన్ని మహాదేవుడు తప్పక గమనిస్తారు. గమనిస్తారు కదా, నా మాట నమ్మండి రాధ, మహాదేవుడు ప్రేమ అనే అమూల్య భావనను గమనిస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఈసారి మహాశివరాత్రికి ఈ శివలింగానికే పూజ జరుగుతుంది. చూడండి రుక్మిణి గారు, పూజకి ఏర్పాట్లు ఎంత గొప్పగా జరుగుతున్నాయో. నిజమే సుధమ్మ గారు, మహాద్భుతం. బోలా శంకరయ్య ఏకంగా నన్నే సవాల్ చేస్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? నేను చేసిన ఏర్పాట్లు తక్కువని, తను మరెక్కడో పూజ చేస్తానని. ఆ వ్యక్తి చాలా విచిత్రంగా ఉన్నాడు. తమంతటి వారిని సవాలు చేయడం తగిన పని కాదు. ఇది ద్వారకాలో మొట్టమొదటి దివ్యమైన పర్వదినం, అందువల్ల మనం తనకి నిరూపించాలి మనకంటే దివ్యంగా భవ్యమైన ఏర్పాట్లు ఇంకెవరు చేయలేరని. అలాగే రుక్మిణి గారు, తమరు కూడా నాతో కలిసి ఈ పూజ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తే చాలు, అప్పుడు ఆ బోలా శంకరయ్య ఈ ఉత్సవాల ఏర్పాట్లన్నీ చూసి అబ్బురపడాలి. అవును, అప్పుడు తనంతట తనే సిగ్గుతో ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. రండి మహాదేవా, ఈ భక్తుడు తన ఆరాధ్య దైవం రాకకై ఎదురు చూస్తున్నాడు. నా ఆరాధ్య దైవమా? నా ఆరాధ్య దైవం మీరే మహాదేవా. మహాదేవా, తమరు ద్వారకలో ఆనందంగానే ఉన్నారు కదా? అనుమానమా, ద్వారక లాంటి భవ్య నగరంలో ఎవరికైనా ప్రశాంతత సంతోషం తప్పక లభిస్తాయి. ఏ దాపరికం లేకుండా చెప్పండి మహాదేవా, ద్వారకలో మహాశివరాత్రి కోసం జరుగుతున్న ఏర్పాట్లను చూసి తమకు సంతృప్తి కలుగుతుందా? కలిగింది, కలగాల్సిన దానికంటే ఎక్కువే. ఎప్పుడైతే నేను సుధాముని వెక్కిరించానో అప్పటి నుండి తాను అన్నిటినీ రెట్టింపుగా తెప్పిస్తున్నాడు. అంతేకాదు, ఏర్పాట్లన్నీ చాలా అందంగా జరుగుతున్నాయి. మరోవైపు చూస్తే నిర్మలమైన ప్రేమ భావనతో రాధ కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. అది కూడా తనదైన అలౌకికమైన పారమార్థిక నిర్మల దృష్టితో. నిజం చెప్తున్నాను, ఇలాంటి అద్భుతమైన ఏర్పాట్లు మహాశివరాత్రికి ఈ లోకంలో ఎప్పుడూ జరగలేదు. వెలితిగా ఉన్నది కేవలం ఒక్క విషయంలోనే. నాకు తెలుసు, తమ ప్రేమ పాత్రలు నంది అలాగే గణప్రేతాలు ఇక్కడికి రాలేదు కదా, అదేగా వెలితిగా ఉన్నది. శ్రీకృష్ణ తమరే చెప్పండి, మహాశివరాత్రి పండుగను వారు లేకుండా ఎలా జరిపించగలరు? అది నిజమేలేంటి. వారినిక్కడికి పిలవడానికి తమరి అనుమతి కోరుకుందామని. ఏంటి మహాదేవా ఇది, వారి కోసం వేరే అనుమతి నా దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి చెప్పండి? తమరు స్వయంగా మార్గదర్శనం చేస్తూ నా మిత్రుడు సుధామని ఇక్కడికి తీసుకుని వచ్చారు కదా మహాదేవా, అలాంటిది నేను తమ గణాలను ఎలా కాదనగలను ప్రభు, ఎన్నటికీ అలా చేయలేను. తమరు ఏం చేయాలనుకుంటే చేయండి, వారిని పిలవండి, నాకు ఏ అభ్యంతరం లేదు, ఏమాత్రం నా అనుమతి తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ధన్యవాదాలు శ్రీకృష్ణ, కానీ తమరికి తెలియంది కాదు, వాళ్లంతా నా భక్తిలో లీనమై ఉంటారు, వారికింకేమీ పట్టదు. వారి వల్ల సుధాముణికి గాని రాణి రుక్మిణికి గాని
ద్వారకాలోని ఇతర పౌరులకు గాని మనసు బాధపడుతుందేమో. అలా జరిగితే ఇంకా మంచిదే మహాదేవా. రుక్మిణి మిత్రప్రేమను అర్థం చేసుకునే మార్గంలో ముందుకు వెళ్తోంది. ఇటువంటప్పుడు మీ మిత్రప్రేమమూర్తులంతా ఇక్కడికి రావటం ఇంకా మంచిదే అవుతుంది కదా మహాదేవా. నూటికి 100 పళ్ళు అది మంచిదే. అలాగే తమరికి ఏది మంచిదనిపిస్తే అది చెయ్యండి మహాదేవా. వాటి పరిణామాలను కూడా మీరే భరించాల్సి ఉంటుంది. నేనిందులో తల దూర్చదలుచుకోలేదు. తమరి లీలల్ని చూస్తుంటే నాకు భయం కలుగుతుంది. ఏం చేయమంటారు చెప్పండి మీరు. మీక భయమా? నా ఆరాధ్య దైవమా, తమరు నాకు అనుమతినివ్వండి. ఈ పూజకు ఏర్పాట్లను రుక్మిణి చేత చేయించాలనుకుంటున్నాను. ఏంటి, తమరు పూజకు ఏర్పాట్లు అటువైపు నుండి చేస్తారా? రుక్మిణి నా ధర్మపత్ని కదా, తన పట్ల ఇది నా బాధ్యత కూడా అవుతుంది. ఇక మరొక వైపు నా రాధ, తనకి తోడుగా సోదరి పార్వతి ఉన్నారు, సాక్షాత్తు నా ఆరాధ్య దైవమైన మీరున్నారు కనుక నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. రుక్మిణికి నేను కాక ఎవరున్నారు చెప్పండి, అందుకే అది నా బాధ్యత. మంచిది, సరే మహాదేవ, ఇక నేను వెళ్ళొస్తాను. వచ్చేశారు. మహాదేవుడి ప్రియ వాహనం నంది. మహాదేవుని గణాలతో పాటు వచ్చారు. అతను అందరికంటే గొప్ప భక్తుడు మాత్రమే కాదు, అందరికంటే ఆప్త మిత్రుడు కూడా. సాక్షాత్తు ఆ మహాదేవుడే ఆహ్వానించాక వారిని అడ్డుకోగలవారు ఎవరుంటారు? వీరంతా ఎవరు? ఇంత మడ్డిగా విచిత్రంగా ఉన్నారు. వీరంతా నేరుగా మన పూజాస్థలంలోకి వస్తున్నారేంటి? సైనికులు వీరిని ఎందుకు ఆపడం లేదు? బోళాశంకర, మేం వచ్చేసాం బోళాశంకర. బోళాశంకర? ఓ, అంటే తను వీరిలాంటి వాడే కాబోలు. బోళాశంకర ఎక్కడున్నారు? బోళాశంకర, బోళాశంకర! అదిగో చూడండి, మనం తినడానికి సిద్ధంగా ఉంచారు. అంటే మహాదేవుడే స్వయంగా మనందరి కోసమే వీటన్నిటినీ ఏర్పాటు చేయించాడు. అవునా? అంటే మిమ్మల్ని బోలశంకరుడే పంపించాడు ఇక్కడికి. ఆ మూర్ఖుడు వేరే ఇక్కడ పూజ చేయిస్తున్నాడు. వెళ్ళండి ఇక్కడ నుంచి. ఇంత కండ కావరమా? బోలశంకరుడే మూర్ఖుడు అంటావా? నీ సంహారం శంకరుడే కాదు, మేము చేయగలం. అవునవును, మేము చేయగలం. ఒక విషయం చెప్పు. ఇక్కడ పాలు పెట్టారు, పెరుగు, పండ్లు, మారేడుకాయలు, పారిజాతాలు పెట్టారు. తల్లి, తమరు చెప్పండి, ఈ పలహారాలన్నీ మహాదేవుడి కోసం సిద్ధం చేశారు కదా? మహాదేవుడికి పెట్టినవంటే మా అందరికీ పెట్టినవే తల్లి. మీరంతా కలిసి ఏం చేస్తున్నారు? అసలు మీకు ఏం అధికారం ఉందని? మీకు ఇలా పూజకు ఏర్పాటు చేసిన ప్రతి వాటిని ఇలా చిందరవందర చేశారు. కొంచెమైనా భక్తి విశ్వాసాలు అంటూ మీలో అసలు ఉన్నాయా లేవా? తల్లి, మేమెవరంటే మహాదేవుడికి అత్యంత ప్రీతిపాత్రులం. నిజంగా మహాదేవుడిపై అపారమైన ప్రేమ కలిగి ఉంటారో వారికి మేం భక్తులం, వారికి మిత్రులం. ఈ భక్తి ప్రేమలే మాకు ప్రాణప్రదం. ఇదే మహాదేవుడికి నిజమైన పూజ. తమరు శివదేవుని పూజిస్తున్నట్లయితే తమరికి కోపం ఎందుకు వస్తుంది? తీసుకోండి, కొంచెం ప్రసాదం తమరు కూడా స్వీకరించండి. మీరు ఈ మాట ఎలా చెప్పగలరు? అందరికంటే ఆ పరమశివుని మీరే ఎక్కువగా ప్రేమిస్తున్నారని. ఇంకా పూజ కాకుండానే భగవంతుడికి నైవేద్యం పెట్టకుండానే ప్రసాదం భోంచేసేవారు. అసలు మీరు ఎలాంటి భక్తులు? ఎలా ప్రేమిస్తున్నారు? ఎలాంటి మిత్రులు మీరు? తల్లి, భోజనంలో భావం ముఖ్యమైనది. మేమందరం మా మనస్ఫూర్తిగా నివేదన పూర్తి చేశాము. ఇప్పుడు మీరే చెప్పండి, మహాదేవుడు ఎలా కోరుకుంటారు వారి భక్తులు ఆకలితో ఉండాలని? కానీ ఆ మహాదేవుడికి ఇది నా నైవేద్యం. మీరందరూ తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మేమెక్కడికి వెళ్ళాం? ఆ మహాదేవుడిదంటే
అది మా అందరిది కూడా. మేమెక్కడికి వెళ్ళం. అరే ఆగండి. అయితే సరే, స్వయంగా ద్వారకాధీశుడే తన శక్తిని ఉపయోగించి మిమ్మల్ని తరిమేస్తారు. మిత్రమా కృష్ణ, ఏం చేస్తున్నావు ఇక్కడ? మాకు సహాయం చేయి మిత్రమా. ముందు వీళ్ళందరినీ కూడా బయటకు పంపించు. చూడు, ఇలా చూడు, నేను ఎలా పంపించగలను నువ్వే చెప్పు. శివలింగాన్ని నేను తయారు చేస్తున్నాను కదా, దీన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టలేను కదా. కానీ శ్రీకృష్ణ, వాళ్ళంతా నాశనం చేస్తున్నారు, నైవేద్యానికి ముందే అన్ని తినేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు మహాదేవుని వారు మనస్ఫూర్తిగా ప్రేమించిన వారైతే తిననివ్వండి, వారికి నచ్చినట్టు ఉండనివ్వండి, వాళ్ళు తింటుంది ప్రసాదమేగా. మీరిద్దరు ఇంతగా బాధపడాల్సిన అవసరం ఏముంది? మీరే చూడండి, వారంతా ఎంత తన్మయంగా ఉన్నారు. మీరు ఆనందంగా ఉండండి, రండి, శివలింగం చేయడంలో నాకు సహాయం చేయండి. కృష్ణ, తమరు మాకు సహాయం చేయని పక్షంలో ఇంకెవరైనా చేస్తారు. చూడండి, మీకు సహాయం కావాలంటే తీసుకోండి, నేను మాత్రం శివలింగం పూర్తయ్యేంత వరకు ఇక్కడ నుంచి కదలలేను. ఏమైంది? ద్వారకాలో మహాపూజకి ఏర్పాట్లన్నీ ధ్వంసం చేస్తున్నారు. విచిత్ర ఆటవీకులు నగరంలోకి ప్రవేశించడమే కాకుండా ప్రసాదాలన్నీ తినేస్తున్నారు. మన పూజకి అవరోధమా? అవును మిత్రమా, వాళ్ళంతా బోలశంకరయ్య మనుషులు. వాళ్ళు మన పూజని విఫలం చేయడం కోసమే వచ్చారు. కన్నయ్య కూడా మాకు సహాయం చేయలేని పరిస్థితి. అందుకే మిత్రమా, తమరే కాపాడాలి, లేకపోతే పూజ ఎలా జరుగుతుంది? మీరేం బాధపడకండి, నేనుండగా ఈ ద్వారకలో మహాదేవుడి యొక్క ప్రథమ పూజ ఆగిపోవటం అనేది అసంభవం సుధామా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.